మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్లో ఈ రోజు మనం ఆరెంజ్ స్క్వాష్ చూడబోతున్నామండి. మరి దీని తయారీ విధానం ఎలాగో రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు ఆరెంజ్ స్క్వాష్. అవునండి. సో జనరల్ గా చాలా మంది ఇవి బయట నుంచి కొనుక్కో తెచ్చి అలా స్టోర్ చేసుకుని చేసుకుంటూ అంటే కావాల్సినప్పుడు వాడుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెం హైజీనిక్ గా కూడా ఉంటాయి, కొంచెం హెల్దీగా కూడా, అంటే మనకి ఎలా కావాలి మనం చేసుకోవచ్చు, నచ్చిన ఫ్లేవర్స్ కూడా మనం ఇంట్లోనే హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. అవునండి. ఓకే ఓకే అండి. మరి ఆరెంజ్ స్క్వాష్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆరెంజ్ స్క్వాష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ జ్యూస్ 1 కప్పు, పంచదార 2 కప్పులు, నిమ్మప్పు 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, అంటే చాలా మంది ఇది ఎలా ఉంటుందో, ఎలా చేసుకోవచ్చో లేదా తెలియదు. సో పంచదార, ఓకే, వాటర్ ఇస్తారండి. సో తీగ పాకం కొంచెం లేతగా ఉంటే, లేత పాకం ఉంటుంది కదండి, అలా సరిపోతుంది. ఓకే. సో బేసిక్ గా ఈ స్క్వాష్ ఇవన్నీ కూడా కొంచెం ప్రిజర్వ్ చేస్తున్నాయి కాబట్టి మనం కొంచెం క్వాంటిటీస్ అవి జాగ్రత్తగా చూస్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకు నిల్వ ఉంటుంది. అండ్ ఈ పంచదార ఇవన్నీ ఎలాగో మనకి మంచి ప్రిజర్వేటివ్స్. సో వీటిల్లోంచి మనం హ్యాపీగా అంటే కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా రెడీ చేసేసి పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు అన్నట్టు అందరికి ఏంటంటే దొరికే కాన్సన్ట్రేటెడ్వి అవి తెచ్చుకుని కలుపుకుంటూ ఉంటారు, కానీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఐడియా ఉండదు. ఐడియా ఉండదు, ఎందుకంటే అందరూ అంత అవేర్ గా ఉండరు కదా. సో చక్కగా మనం ఇలాంటివన్నీ చూపిస్తే హ్యాపీగా ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసేసి అలా బాటిల్స్ లో మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. సో కావాల్సిన ఫ్లేవర్ రోజుకు ఒక ఫ్లేవర్ లా కూడా అలా పిల్లలకి తీసుకోవాలి. మనం ఆఫ్ కోర్స్ మనం అందరు తీసుకోవచ్చు. అండ్ బేసిక్ గా ఒకసారి కొంచెం షుగర్ సిరప్ ఎక్కువ చేసుకున్నా రకరకాల ఫ్లేవర్స్ తో మనం మిక్స్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు అన్ని సార్లు మార్కెట్ లో అన్ని ఫ్లేవర్స్ దొరకవు మనకి నచ్చినవి. సో కొన్ని ఉన్నవేమో ఎసెన్స్ తో, అవి కూడా ఎసెన్స్ తోనే మేనేజ్ చేసేస్తుంటారు. సో కొన్ని సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ కూడా మనం తయారు చేసుకుని ఆ సీజన్ లేనప్పుడు తీసుకుంటే కొంచెం మజా ఉంటుంది, మజా చాలా బాగుంటుంది. సో చాలా మంది కూడా మామిడి పండు, గుజ్జి అవన్నీ సీజన్ అయిపోతుంది చాలా తెచ్చి స్టోర్ చేసేసుకుని కొంచెం గట్టిగా తర్వాత కలుపుకొని తాగుతుంటారు కదా. సో అలా కాకుండా చక్కగా ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే మనము ఎన్ని రోజులైనా కూడా హ్యాపీగా అలా ఫ్రిడ్జ్ లో ఉంచేసుకుని మనకి నచ్చినప్పుడు తీసుకొని తాగేయచ్చు. పాకం రావాలండి. ఓకే రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీకోసం. మరో చిట్కా: జిడ్డు చర్మం ఉన్నవారు ఓట్ మీల్ పౌడర్, బాదం పౌడర్, ఎండిన తులసాకులు అండ్ ముల్తాని మిట్టి ఈ నాలుగింటిని కలిపి పేస్ట్ లాగా చేసి ఒంటికి బాగా పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే ఆయిలీనెస్ అనేది తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజు గారు? ఇలా సరిపోతుందండి, చాలా తీగలా వస్తుంది కదా. సో ఇది మనకు సరిపోతుంది. సో ఇక్కడ స్టవ్ కట్టేసేసి, సో ఇది కొంచెం మనకు చల్లారాలండి. సో ఇప్పుడు ఇందులో మనం మిక్స్ చేసుకునే జ్యూసెస్ బయట నుంచి తెచ్చుకున్నవైనా మిక్స్ చేసుకోవచ్చా, లేకపోతే ఫ్రెష్ గా తీసుకుంటే బాగుంటుంది? ఫ్రెష్ ఫ్రూట్ అయితేనే బాగుంటుంది. సో బయట జ్యూసెస్ మనకి పనికి రావు అన్నమాట. ఓకే. సో ఆల్రెడీ అవి కొంచెం ఆల్రెడీ వాళ్ళు ప్రిజర్వ్ దాంట్లో ఉంటాయి, డైల్యూట్ చేసే ఉంటుంది. అవును, అంటే వాటి టేస్ట్ కూడా వేరే ఉంటుంది. మనకు ఆ ఫ్రెష్ ఫ్రూట్ ఫీల్ కావాలంటే ఆ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రూట్ అప్పటికప్పుడు మన జ్యూస్ లా తీసేసుకుని దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఓకే. సో కొంచెం ఎలాగో ఇందులో కలుపుకోవటమే కాబట్టి కాస్త అంటే థిక్గా ఉన్నవి అలా థిక్గా ఉంచేసినా మనం ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో ఫ్రూట్ ని బట్టి మనము చేసేసుకోవచ్చు. కొంచెం స్ట్రాబెర్రీ లాంటివి అయితే కొద్దిగా పల్పీగా అనిపిస్తూ ఉంటాయి. సో అంటే ఫైన్ గా ఉంటుంది, దాన్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకుని మనం వేసుకోవచ్చు జ్యూస్ లా పట్టేసి. సో కొంచెం పల్పీగా ఉండాలనుకుంటే యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు, ఎందుకంటే మధ్య మధ్యలో అట్లా కొంచెం ఆ తరకలు తగులుతూ ఉన్నా కూడా బాగానే ఉంటాయి కదా. Yes. సో మెయిన్ గా ఏంటంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి, పైనాపిల్ కానీ, గ్రేప్స్ కానీ, ఆరెంజ్ కానీ. సో ఇలా అన్నిటితో మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. నేను చెప్పినట్టు స్ట్రాబెర్రీ కూడా. సో యాక్చువల్గా మిక్స్డ్ ఫ్రూట్స్ కూడా మనము కలిపేసి చేసేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి అంటే బాగా పండినే ఉండాలి ఫ్రూట్స్, మనం ఏవి తీసుకున్నా బాగా పండినే ఉంటే అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో అలా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అనిపిస్తే మనకి ఇప్పుడు మార్కెట్ లో మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కూడా దొరుకుతుంది. ఒక్కొక్క 2 డ్రాప్స్ మనం వాటిలో వేసుకుంటే జస్ట్ మనం తాగేప్పుడు కొంచెం ఫీల్ అనేది కొంచెం బాగుంటుంది. సో అలా అయినా చేసేసుకోవచ్చు. సో దీంట్లో ఆరెంజ్ జ్యూస్,
అలాగే కొంచెం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి నిమ్మప్పు. సో ఇక్కడ మనకు కొంచెం ప్రిజర్వేటివ్ లో పనిచేస్తుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది యాడ్ చేయగానే ఆరెంజ్ తాలూకా ఫ్లేవర్స్ వస్తున్నాయి. బేసిక్ గా మనకి ఆరెంజ్ ఒలుస్తూ ఉంటేనే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో వాటర్ కూడా అంటే ఈ నిమ్మప్పు కరిగేటప్పుడు మరి ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం వన్ స్పూన్ అట్లా దానికి సరిపడా చూసుకోవాలండి. సో బయట తీసుకున్నవి ఏంటంటే మనకి ఎలాగో కొంచెం చాలా ఎక్కువ స్వీట్ గా అలా ఉంటాయి కొన్ని కొన్ని సార్లు ఇవి. ఎస్, మనము ఆ షుగర్ కూడా మనకి నచ్చిన విధంగా యాడ్ చేసుకోవచ్చు, అంటే స్వీట్నెస్ మనం తినే దీన్ని బట్టి. సో అంటే దీంట్లో మనకు స్క్వాష్ లలో ఏంటంటే కొంచెం పంచదార కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది. ఎక్కువ పడుతుంది కాకపోతే అదే అంటే కొంచెం మనము ఫాస్ట్ ఫాస్ట్ గా మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి తీసుకున్నా మనకి ప్రాబ్లం ఉండదు. ఆ డైల్యూట్ చేసుకునేటప్పుడు ఆ రేషియోస్ అనేది కొంచెం మనకి ఎలా కావాల్సి అనేది చూసి దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల స్క్వాష్ లు చాలా తీయగా అనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి అంత బాగా అనిపిస్తుంది తీసుకోలేము. సో ఈ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా క్వాంటిటీస్ మన ఇష్టం కాబట్టి కొంచెం షుగర్ కొద్దిగా తగ్గించి అలా ఎక్కువ స్వీట్నెస్ నచ్చని వాళ్ళు కొంచెం అలా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో స్క్వాష్ రెడీ అయిపోయింది. ఓకే, సో కొన్ని ఏంటంటే మార్కెట్ లో మనకి కొద్దిగా లైట్ గా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు కలర్ కూడా. అవునా? సో మనం కొంచెం న్యాచురల్ గా తీసుకుంటే బాగుంటుంది, లైట్ ఆరెంజ్. సో ఎందుకంటే ఎలాగో కలర్స్ అవి పెద్దగా వాడొద్దు అని కూడా అంటున్నారు కదా, అంటే వాళ్ళకి కొంచెం డౌట్ కూడా వస్తుంది. అదే మార్కెట్ లో దొరికేది మంచి కలర్ఫుల్ గా ఉంటుంది కదా అని. సో చాలా మందికి ఏంటంటే ఆ బయట వాళ్ళు అమ్మడానికి కాబట్టి కొంచెం అట్రాక్టివ్ గా చేస్తూ ఉంటారు. చూడగానే మనకు బాగా కనపడాలి మెయిన్ గా చేసేది అది. గ్లాసెస్ ఇస్తారు? సో ఒక వంతి ఇదండి. ఓకే ఓకే, సో ఇలా ఒక వైపు నుంచి కొంచెం ఇలా వాటర్ వేసేస్తుంటే బాగా మిక్స్ అయిపోతుంది. సో దీంట్లో ఐస్ క్యూబ్స్, ఓకే, సో కొంచెం పుదీనాల పైనండి. ఆరెంజ్ స్క్వాష్ రెడీ. నైస్. సో స్క్వాష్ రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో అది కూడా ఆరెంజ్ లోనే తీసుకుంటున్నాను కొంచెం రిలేటెడ్ గానే. ఓ, ఏం చేస్తున్నారు? స్టార్ ఫ్లవర్ లా చేస్తున్నారు, జస్ట్ జిగ్జాగ్ కట్ చేసి. సో ఇప్పుడు సమ్మర్ లో కూడా పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. సో వాళ్ళతో ఇవన్నీ మనం అంటే జస్ట్ ఇక్కడ వరకు మనం పోయి దగ్గర ఉండేది మనం చేసేసి మిక్సింగ్ అవి ప్రెజెంటేషన్స్ వాళ్ళతో కూడా చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం ఆ స్కిల్స్ తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే జిగ్జాగ్ కట్ చేస్తున్నాను. సో ఇలా కార్వింగ్ చేయడానికి మనకు కొంచెం ఇలా హైబ్రిడ్ వెరైటీ బాగుంటుందండి ఆరెంజ్. మామూలు అయితే చాలా స్కిన్ అంత లూజ్ గా ఉంటుంది, విడిపోయి వచ్చేస్తుంది. ఓకే నైస్. సో స్కిన్ కొంచెం ఫీల్ చేస్తున్నాను. సో దీని స్కిన్ కూడా కొంచెం లావ్ గా ఉంటుంది మన. అవును, మామూలు ఆరెంజ్ లోకల్ కన్నా ఇది కొంచెం బాగుంటుంది. సో కార్వింగ్ చేయడానికి ఇది కొంచెం మనకు కంఫర్ట్ గా ఉంటుంది, కొంచెం కలర్ఫుల్ గా ఈజీగా కూడా. సో ఇంకొంచెం లుక్ బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసేస్తే లోపల వైపు. ఓకే, ఇలా కొన్ని చేసుకున్నప్పుడు ఒకటి అలా ఒకటి ఇలా అలా ఆన్ చేసుకోవచ్చు. ఓకే,
సో అలాగే ఈ మిగిలిన దాంట్లోంచి కూడా వీటికి ఎడ్జెస్ తయారు చేస్తున్నాను. ఓకే కొంచెం దగ్గర కొద్దిగా ఇలా కట్ చేసేసి ఓకే నైస్ ఓకే స్క్వాష్ రెడీ అండి. వావ్ ఓకే అండి, మరి చల్ల చల్లగా ఆరెంజ్ స్క్వాష్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆరెంజ్ స్క్వాష్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఆరెంజ్ జ్యూస్, కరిగించిన నిమ్మ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంతో స్క్వాష్ రెడీ అవుతుంది. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి ఒక వంతు స్క్వాష్, 3 వంతులు నీరు పోసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చల్ల చల్లని ఆరెంజ్ స్క్వాష్ తాగటానికి రెడీ.